హాయ్ ఫ్రెండ్స్, మీరు ఫిలిం పాలిటిక్స్ స్పోర్ట్స్ వైరల్ న్యూస్ అప్డేట్ తెలుసుకోవాలనుకున్నారా? అయితే మీ న్యూస్ యాప్ని ఇన్స్టాల్ చేసుకోండి. ఈ యాప్స్ కేవలం 2.5 MB మాత్రమే. ఈ యాప్లో మీరు కూడా న్యూస్ పోస్ట్ చేయొచ్చు. అంతేకాకుండా ఈ యాప్లో 24 అవర్స్ తెలుగు లైవ్ టీవీ న్యూస్ చూడొచ్చు. మీ న్యూస్ యాప్ని ఒక్కసారి ఇన్స్టాల్ చేసుకోండి, నచ్చకపోతే అన్ఇన్స్టాల్ చేసుకోండి. ఈ యాప్ లింక్ వీడియో కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది, ఇన్స్టాల్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. రోజువారీ మన జీవితంలో కొన్ని అలవాట్లు మన యొక్క ఆరోగ్యాన్ని క్షీణించేలా చేస్తూ ఉంటాయి. ఒకవేళ కనుక అలాంటి అలవాట్లను మనం తగ్గించుకున్నట్లయితే మన రోజువారీ జీవితాన్ని ఎంతో ఆనందంగా ఉత్సాహంగా జీవించవచ్చు. రోజువారీ మన జీవితంలో కొన్ని అలవాట్ల వల్ల మన ఆరోగ్యాన్ని క్షీణింపజేసే కొన్ని అలవాట్ల గురించి మీకు తెలియని కొన్ని ఆసక్తికరమైన విషయాలు ఈ వీడియోలో తెలుసుకునే ముందు ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఇక విషయంలోకి వెళ్దాం. నంబర్ 1, మనం ప్రతిరోజు స్నానం చేసిన తర్వాత మనం మన యొక్క శరీరాన్ని టవళ్లతో తుడుచుకొని పక్కన పెట్టేస్తాం. కానీ అలా టవల్ తుడుచుకొని పక్కన పెట్టే అలవాటును మానుకోవాలి. ఎందుకంటే స్నానం చేసిన వెంటనే టవల్ ని ఎండకి ఆరేయకపోతే ఆ టవల్లో జెర్మ్స్ అలానే ఉంటాయి. దానివల్ల మరొకసారి ఆ టవల్ తో తుడుచుకున్నప్పుడు ఇన్ఫెక్షన్లు వచ్చే ప్రమాదం కూడా ఉంటాయి. అందుకోసమే ఎప్పుడైనా స్నానం చేసిన తర్వాత టవల్లను ఖచ్చితంగా వెంటిలేషన్ కలిగిన ప్రాంతాల్లో ఆరేయాలి. నంబర్ 2, డోంట్ డ్రింక్ కాఫీ ఆన్ ఎన్ ఎంప్టీ స్టమక్. మనలో చాలా మందికి బెడ్ కాఫీ అంటే అలవాటు. మొహం కడగకుండానే, బ్రేక్ఫాస్ట్ చేయకుండానే బెడ్ కాఫీని చెంబుల లెక్కన తాగేస్తూ ఉంటారు. కానీ అది కరెక్ట్ కాదు. అలా ఖాళీ గడుపుతో కాఫీ తాగడం వల్ల హార్ట్ బర్న్ అవుతూ ఉంటుంది, అలాగే డైజెస్టివ్ ప్రాబ్లమ్స్ కూడా వస్తూ ఉంటాయి. దానివల్ల మీ యొక్క కడుపులో గ్యాస్ట్రిక్ యాసిడ్ ప్రొడ్యూస్ అవుతూ ఉంటుంది. దానివల్ల స్టమక్ లోని లైనింగ్ ని ఆ గ్యాస్ట్రిక్ యాసిడ్స్ పాడు చేస్తూ ఉంటాయి. అందుకోసమే ఎప్పుడైనా కాఫీ అనేది బ్రేక్ఫాస్ట్ తర్వాత లేదా రోజులో మధ్యాహ్నం గాని సాయంత్రం గాని తీసుకుంటే ఆరోగ్యానికి చాలా మంచిది. నంబర్ 3, డోంట్ ఈట్ పాప్కార్న్. మనం సినిమాకి గానీ షికార్లు గానీ వెళ్ళామంటే మనకు మొట్టమొదటిగా గుర్తొచ్చేది పాప్కార్న్. ఒక పెద్ద హ్యాండ్ బకెట్ లో పాప్కార్న్ ని నింపుకొని తినేస్తూ ఉంటాం. నిజానికి పాప్కార్న్ ఆరోగ్యానికి హాని కలిగించదు, కానీ పాప్కార్న్ పళ్ళకు మాత్రం అస్సలు మంచిది కాదు. ఎందుకంటే పాప్కార్న్స్ అనేవి పళ్ళ మధ్యన ఇరుక్కొని గమ్స్ కి ఇన్ఫెక్షన్ అయ్యే ప్రమాదం ఉంటుంది. దానివల్ల క్యావిటీస్ వచ్చే ప్రాబ్లం కూడా ఉంటుంది. నంబర్ 4, డోంట్ లీవ్ ద బాటిల్ ఆఫ్ వాటర్ ఇన్ ద కార్. ఒకవేళ మీరు గనక ఒక డ్రైవర్ అయితే మీరు ఖచ్చితంగా కార్ లో ఒక వాటర్ బాటిల్ ని పెట్టుకుంటారు. అది చాలా సర్వసాధారణమైన విషయమే. కానీ కార్ లో వాటర్ బాటిల్ పెట్టుకోవడం అంత సేఫ్ కాదు. ఎందుకంటే కార్ లోని గ్లాస్ నుండి సన్ రేస్ రిఫ్లెక్ట్ అయ్యి ఆ వాటర్ బాటిల్ మీద పడతాయి. ఆ సన్ రేస్ రిఫ్లెక్ట్ అవడం వల్ల ఆ ప్లాస్టిక్ బాటిల్ లోని ప్లాస్టిక్ కరిగి వాటర్ లో మెల్ట్ అవుతూ ఉంటుంది. దానివల్ల ఆ వాటర్ పొల్యూట్ అవుతాయి. అప్పుడు అటువంటి నీటిని కనుక తాగినట్లయితే ఆరోగ్య సమస్యలు వస్తాయి. నంబర్ 5, డోంట్ పాప్ పింపుల్స్. మనలో చాలా మందికి ముఖాల మీద పింపుల్స్ వస్తూ ఉంటాయి. అవి నచ్చక మనం ఎప్పటికప్పుడు వాటిని చితిపేస్తూ ఉంటాం, కానీ అది మంచిది కాదు. ముఖం మీద పింపుల్స్ అనేవి డెడ్ స్కిన్ సెల్స్ వల్ల అయినా కానీ ఎక్సెస్ ఆయిల్ వల్ల అయినా కానీ వచ్చే ఛాన్స్ ఉంటుంది. ఎక్కువగా పింపుల్స్ అనేవి ఆయిలీ స్కిన్ వారికే వస్తూ ఉంటాయి. అలాంటప్పుడు పింపుల్స్ ని పాప్ చేయకుండా ఉండాలి, అంటే చిదపకుండా ఉండాలి. ఎందుకంటే ఒకవేళ పింపుల్స్ గనక చిదిపినట్లయితే అందులో ఉండే బ్యాక్టీరియా చుట్టుపక్కల అంటుకొని ఇతర పింపుల్స్ వచ్చే ప్రమాదం కూడా ఉంటుంది. దానివల్ల పింపుల్స్ కాస్త స్కారింగ్ గా మారిపోతుంది. అప్పుడు ముఖం చూడడానికి వికారంగా కాకుండా అంధవికారంగా మారిపోతుంది. అందుకోసమే మీకు ఎప్పుడైనా పింపుల్స్ వచ్చినప్పుడు ఆటోమేటిక్ గా అవి వెళ్ళిపోయేలా చూసుకోవాలి, కానీ చిదపకూడదు. చూసారు కదా, రోజువారి మన హెల్త్ ని పాడు చేసే కొన్ని హ్యాబిట్స్ గురించి మీకు తెలియని కొన్ని ఆసక్తికరమైన టిప్స్ ఈ వీడియోలో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరికొన్ని ఇంట్రెస్టింగ్ విషయాల గురించి తెలుసుకోవాలనుకుంటే ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.